హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కొన్ని పత్రికలు తనపై తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. స్వలాభం కోసమో రేటింగ్ కోసమో కథనాలు రాస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ ఉన్న బకాయి మొత్తాలని విడుదల చిన్న లేని దాని వల్ల నేరుగా పోయి వారితో మాట్లాడేదాన్ని, ఆ విషయంపై వారిని ప్రశ్నించేదానికి, జరుగుతున్న జాప్యాన్ని నివారించేదానికి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు 8 గంటలు 9 గంటలకు వెళ్ళిపోయినా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రాత్రి 1:30 వరకు వారు ఆ కార్యక్రమానికి మాకు దోహదపడి సహకరించినారు. వారికి ఈ సందర్భంగా మొట్టమొదట వారి ఇరువురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ తదుకరమైన పరిణామాలు ఇబ్బంది అనేది పార్టీకి సంబంధించి కానీ లేకపోతే కార్యకర్తలకు సంబంధించి కానీ ఈ కొంత గందరగోళానికి నెట్టే ప్రయత్నాలని కొన్నిట్లో రావటం జరిగింది. ఈ వచ్చిన పత్రికల్లో ఇది అసమ్మతి ఏదో మాటలో అని మా ఫోటోలు వేయటం, మా ఫోటోల ద్వారా వాళ్ళ రాజకీయ లబ్ధిని, వాళ్ళ యొక్క రాజకీయ రాక్షస నీతిని వాళ్ళు ప్రదర్శించుకుంటే అది శోచనీయమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. జరిగిన విషయాన్ని జరిగిన విషయం కోణంలో నుంచి పక్కకు తప్పిస్తూ లేని కోణాలను తీసుకొని వచ్చి అక్కడ కొత్త కోణాలు చూపిస్తూ ప్రభుత్వంలో ఎప్పుడు పడిపోవాలని చెప్పి కాచుకుని ఉన్న విధానానికి ఇది వాస్తవం అని చెప్పి చెప్పే విధంగా ప్రవర్తించు రాసిన రాతలు చాలా బాధాకరమైన వార్తలు. ముఖ్యమంత్రి గారి మీద అసంతృప్తితోటి తిరుగుబాటుతో ఉన్నారు పార్టీ మీద అని ఒక పదాలు కూడా వాడారు. ముఖ్యమంత్రి గారితో విభేదాలు ఉండవలసిన ఆవశ్యకత కానీ, ఉండే సమయం కానీ, లేకపోతే ఉండే పరిస్థితి కానీ మా వరకు అయితే ఎక్కడా కూడా లేదు. నాకు తెలిసి కొంతమంది నాతో పాటు శాసనసభ్యులుగాను మంత్రులుగాను గతంలో పనిచేసిన వారిని చూస్తే నాకు తెలుసు వారెవరు కూడా అలాంటి భావాలు ఉన్న వ్యక్తులు కాదు. ఇది కేవలం స్థానికంగా కొన్ని పనుల కోసం, కొన్ని కార్యక్రమాల కోసం అధికారుల ఆఫీసులకు పోవటం అనేది ఇది ఆనవాయితీ. ఇక్కడ కూడా ఏదైనా 11 రోజు మీకు కూడా అనేక సందర్భాల్లో ఆర్టీఓ ఆఫీస్ కాడ కనిపించాను, పోలీస్ స్టేషన్ల కాడ కనిపించాను, అలాగే డిఆర్డి ఆఫీసుల కాడ సంక్షేమానికి సంబంధించి కనిపించాను. అంతేగాని ఆ కార్యక్రమాల మీద మేము ఆఫీసులో పోతాం కానీ అసమ్మతి ఉండేవాడు ఆఫీసుకి ఎందుకు పోతాడు అనే ఆలోచన లేకుండా ఈ రాయటం అనేది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రకమైన వైఖరి పత్రికల యొక్క విలువల్ని దిగజార్చే విధంగా తయారవుతున్న వైఖరిని కూడా మేము పూర్తిగా దీన్ని నిరసిస్తూ ఉన్నాం.